కాల్ ఇన్. కాల్ ఇన్ అంటే ఒకరి సేవను మరొకరు ఉపయోగించుకోవడం. ఒకరి సేవను మరొకరు ఉపయోగించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంటిలో సీలింగ్ ఫ్యాను పనిచేయనప్పుడు ఎలక్ట్రీషియన్ని రప్పించాము. ఇంగ్లీష్లో ఎలక్ట్రీషియన్ వాజ్ కాల్డ్ ఇన్ when the ceiling fan in our house was not working. చూసారా, ఇక్కడ మీకు కాల్డ్ ఇన్ అని ఉపయోగించాం. మీకు అందుకనే ముందు ఏం చెప్పాను, వెర్బులన్నీ తెలుసుండాలన్న, అంటే V1, V2, V3. మనం ఉపయోగించే సెంటెన్స్, మనం చెప్పే సెంటెన్స్ ప్రెజెంటా, పాస్టా లేదా ఫ్యూచరా అనేది దృష్టిలో పెట్టుకుని ఈ పదాలు ఉపయోగించాల్సి ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్, ఏసీ రిపేర్ చేయడానికి నేను ఎలక్ట్రీషియన్ని పిలిచాను. ఇంగ్లీష్లో ఐ కాల్డ్ ఇన్ an electrician to repair the AC. నెక్స్ట్, యుఎస్ నుండి వారు హార్ట్ స్పెషలిస్ట్ ను పిలిపించారు. ఇంగ్లీష్లో దే కాల్డ్ ఇన్ ఏ హార్ట్ స్పెషలిస్ట్ ఫ్రమ్ యుఎస్. ఓకే, నెక్స్ట్ మరొకటి కాల్ ఆన్. అంటే దీని తెలుగు అర్థాలు ఏమి వస్తున్నాయంటే సందర్శించుట, విజ్ఞప్తి చేయడం, కొద్ది సమయానికి ఎవరినైనా కలవడం, సహాయం అడగడం, నిరూపించమని అడగడం. అంటే ఏదైనా విషయం చెప్పినప్పుడు దాన్ని ప్రూవ్ చేయగలవా అని అడుగుతాం కదా, ఆ సందర్భం అనమాట. ఇవ తెలుగు అర్థాలన్నిటికీ కాల్ ఆన్ అని చెప్పి ఉపయోగించాలి. ఉదాహరణకి, ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలుసుకుని తన విదేశీ పర్యటన గురించి వివరించారు. దీని ఇంగ్లీష్లో ద ప్రైమ్ మినిస్టర్ కాల్డ్ ఆన్ ద ప్రెసిడెంట్ అండ్ బ్రీఫ్డ్ హిమ్ ఆఫ్ హిజ్ ఫారెన్ టూర్. నెక్స్ట్, జంతువుల పట్ల దయా దాక్షిణ్యాలు కలిగి ఉండాలని కృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. కృష్ణ కాల్డ్ ఆన్ ద పీపుల్ to be kind to animals. Next, నేను ఆఫీస్కు వెళ్లే దారిలో ప్రతిరోజు యామినిని కలుస్తాను. ఇంగ్లీష్లో ఐ కాల్ ఆన్ యామిని ఆన్ మై వే టు ఆఫీస్ ఎవ్రీడే. ప్రతిరోజు యాక్షన్ కాబట్టి కాల్ ఆన్ అని ఉపయోగించాం. ఓకే, నెక్స్ట్, నేను సమస్యలలో ఉన్నప్పుడు దేవుడిని సహాయం అడుగుతాను. ఇంగ్లీష్లో ఐ కాల్ ఆన్ గాడ్ వెన్ ఎవర్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్, స్పీకర్ ఇచ్చిన స్టేట్మెంట్ను ప్రూవ్ చేయమని అడిగాను. అంటే తను ఇచ్చిన స్టేట్మెంట్ ని నేను ప్రూవ్ చేయగలవా అని చెప్పి అడిగాను అనమాట. ఇంగ్లీష్ లో ఐ కాల్డ్ ద స్పీకర్ ఆన్ హిస్ స్టేట్మెంట్. నెక్స్ట్, రప్పించుట అంటే కాల్ అవుట్. కాల్ అవుట్ అంటే రప్పించుట. బహిరంగ సభ వద్ద పరిస్థితి విషమించడంతో పోలీసులను రప్పించాల్సి వచ్చింది. దీని ఇంగ్లీష్లో చూడండి ఒకసారి, పోలీస్ ఫోర్స్ వాజ్ కాల్డ్ అవుట్ వెన్ ద సిచ్యువేషన్ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అట్ ద పబ్లిక్ మీటింగ్. చూసారా, కాల్డ్ అవుట్. నెక్స్ట్, కాల్ అప్ అంటే ఫోన్ చేయడం అన్నమాట. కాల్ అప్ అంటే ఫోన్ చేయడం. నేను నా స్నేహితుడికి ఫోన్ చేసి తనకు ఉద్యోగం వచ్చినందుకు అభినందనలు తెలియజేశాను. ఇంగ్లీష్లో ఐ కాల్డ్ అప్ మై ఫ్రెండ్ అండ్ congratulated him on his getting a job. Next, నా ఫ్రెండ్స్ ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తారు. ఇంగ్లీష్ లో మై ఫ్రెండ్స్ కాల్ మీ అప్ ఎవ్రీ డే. నెక్స్ట్, నిన్న నా బ్రదరు ఫోన్ చేశాడు. ఎస్టర్డే మై బ్రదర్ కాల్డ్ మీ అప్. నెక్స్ట్, నేను రాగానే నీకు ఫోన్ చేస్తాను. As soon as I come, I will call you up. Call back. అంటే తిరిగి ఫోన్ చేయడం అన్నమాట. Call back. నేను బిజీగా ఉన్నాను, నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఇంగ్లీష్ లో now I am busy. I will call you back later. నా వర్క్ పూర్తయిన తరువాత నేను ఆమెకు ఫోన్ చేశాను. ఇంగ్లీష్ లో ఐ కాల్డ్ హర్ బ్యాక్ ఆఫ్టర్ మై వర్క్ ఫినిష్డ్. కాల్ ఆఫ్ అంటే రద్దు అవ్వడం, ముగించడం, ఆగిపోవడం, విరమించడం, నిలిపివేయడం, ఇలాంటి అర్థాలు అనేది కాల్ ఆఫ్ వస్తున్నాయి. ఓకే, ఉదాహరణకి ఉద్యోగస్తులు సమ్మెను విరమించి విధులకి హాజరయ్యారు. ఇంగ్లీషో ద ఎంప్లాయీస్ కాల్డ్ ఆఫ్ దేర్ స్ట్రైక్ అండ్ జాయిన్డ్ ద డ్యూటీ. నెక్స్ట్, రేపటి ప్రోగ్రాం ఆపివేయబడింది. ఇంగ్లీష్లో tomorrow's program is called off. Next, carry on అంటే కొనసాగించడం. carry on అంటే కొనసాగించడం. మీరు మీ పనిని ఆపకుండా కొనసాగించండి. ఇంగ్లీష్ లో you carry on your work without stopping. క్యారీ అవుట్ అంటే ఆచరణలో పెట్టుట, సింపుల్ గా చెప్పాలంటే అమలు చేయడం అన్నమాట. క్యారీ అవుట్. ఎగ్జాంపుల్, మా బాస్ ఉత్తర్వులను మేము ఆచరిస్తాము. ఇంగ్లీష్ లో వి విల్ క్యారీ అవుట్ ద ఆర్డర్స్ ఆఫ్ అవర్ బాస్. కమ్ అక్రాస్ అంటే అనుకోకుండా కలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె లాంటి మంచి మనిషి నాకెప్పుడూ తారాసపడలేదు. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్ సచ్ ఎ నైస్ పర్సన్ లైక్ హర్. కమ్ ఇన్ హ్యాండీ అవసరానికి ఉపయోగపడటం. కమ్ ఇన్ హ్యాండీ అంటే అవసరానికి ఉపయోగపడటం. ఫర్ ఎగ్జాంపుల్, నా కొత్త డిక్షనరీ పోయినప్పుడు పాత డిక్షనరీయే ఉపయోగపడింది. ఇంగ్లీష్లో మై ఓల్డ్ డిక్షనరీ కేమ్ ఇన్ హ్యాండీ వెన్ ఐ లాస్ట్ ద న్యూ వన్ ఆర్ న్యూ డిక్షనరీ. నెక్స్ట్, కమ్ టు లైట్ అంటే వెలుగులోనికి వచ్చుట, అందరికీ తెలియడం. కమ్ టు లైట్ అంటే వెలుగులోనికి వచ్చుట లేదా అందరికీ తెలియడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యనే ఆ విషయం వెలుగులోనికి వచ్చింది. ఇంగ్లీష్లో రీసెంట్లీ దట్ ఇన్సిడెంట్ కేమ్ టు లైట్. కమ్ వాట్ మే అంటే ఏం జరిగినా సరే, ఏం జరిగితే జరగని. కమ్ వాట్ మే అంటే ఏం జరిగినా సరే, ఏం జరిగితే జరగని. ఫర్ ఎగ్జాంపుల్, ఏం జరిగితే జరగని, నేను మాత్రం వాళ్ళ ఆదేశాలను పాటించను. English law. Come what may, I will not obey their orders. Cook up. Kallabolli kabulu chepadu. Cook up ante kallabolli kabulu chepadu. For example, vaadu eppudu kallabolli kabulu cheptu untadu. English lo he would always cook up stories. Close down ante poortiga maanivedu. Poortiga maanivedu. For example, చాలా సంవత్సరాల క్రితమే వాళ్ళు వ్యాపారాన్ని మానేశారు. English లో they closed down their business many years back. Next, come up with అంటే పథకమును తయారు చేయడం. పథకమును తయారు చేయడం. For example, నగర అభివృద్ధికి కలెక్టర్ చక్కని ప్రతిపాదనలు చేశారు. ఇంగ్లీష్ లో ద కలెక్టర్ కేమ్ అప్ విత్ గుడ్ ప్రపోజల్స్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద సిటీ. కోల్డ్ బ్లడెడ్ అంటే క్రూరమైన. ఫర్ ఎగ్జాంపుల్, జగదాంబ జంక్షన్ వద్ద నిన్న ఒక దారుణ హత్య జరిగింది. ఇంగ్లీష్ లో yesterday a cold blooded murder occurred at Jagadamba junction. Next, down to earth అంటే వాస్తవానికి దగ్గరగా ఆచరణాత్మకంగా ఉండడం. For example, ఆమె ఆలోచన విధానము వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంగ్లీష్ లో she is very down to earth in her thoughts. Next, differ from అంటే పోలికలలో తేడా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ చెల్లికి ఆమెకి పోలికలలో చాలా తేడా ఉంది. ఇంగ్లీష్ లో she differs a lot from her younger sister. Differ with అంటే ఏకీభవించకపోవడం. ఏకీభవించకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీ వాదనతో ఏకీభవించడం లేదు. ఇంగ్లీష్ లో I differ with your argument. Give up. మానివేయుట. ఫర్ ఎగ్జాంపుల్, అతడు సిగరెట్లు కాల్చడం మానేశాడు. He gave up smoking cigarettes. In the air అంటే ప్రచారంలో ఉన్న విషయం. వాళ్ళు అధికార పార్టీలో చేరతారని అనుకుంటున్నారు. ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ ఇన్ ద ఎయిర్ దట్ దే విల్ జాయిన్ ద రూలింగ్ పార్టీ. నెక్స్ట్, లెట్ ఆఫ్ శిక్షించకుండా వదిలివేయడం. శిక్షించకుండా వదిలివేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈవ్టీజర్స్ ను శిక్షించకుండా వదిలివేశారు. ఇంగ్లీష్ లో ద ఈవ్ టీజర్స్ వేర్ లెట్ ఆఫ్ వితౌట్ ఎనీ పనిష్మెంట్. నెక్స్ట్, లెట్ అప్ అంటే తగ్గుముఖం పట్టుట, విరామం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నటి నుండి విరామము లేకుండా వర్షం భారీగా కురుస్తుంది. ఇంగ్లీష్ లో it has been raining heavily since yesterday without let up. Look after బాధ్యతగా చూసుకుంటా. బాధ్యతగా చూసుకుంటారు. మనం మన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. We should look after our parents well. Look into పరిశీలించడం. ఈ విషయాన్ని త్వరగా పరిశీలించమని నేను వాళ్ళను కోరాను. I requested them to look into this matter immediately. Part with వదులుకోవడం లేదా కోల్పోవడం. నేను డ్యూటీకి హాజరు కాకపోతే జీతం కోల్పోవలసి ఉంటుంది. I will have to part with my salary if I absent to my duty. Pass away అంటే మరణించడం. వారం రోజుల క్రితమే అతను చనిపోయాడు. He passed away 1 week ago. Pick out ఎంచుకొనుట. క్రింద ఇవ్వబడిన 4 పదములలో సరైన పదాన్ని ఎంపిక చేయము. ఇంగ్లీష్లో పిక్ అవుట్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ 4 వర్డ్స్. పికప్ కోలుకొనుట లేదా కలుసుకొని తీసుకువెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్, మందులు వాడిన తరువాత ఆమె ఆరోగ్యం బాగా మెరుగుపడింది. ఇంగ్లీష్లో షీ పిక్డ్ అప్ ఏ లాట్ ఆఫ్టర్ షీ యూజ్డ్ ద మెడిసిన్. సాయంత్రం 5 గంటలకు నేను నిన్ను తీసుకువెళ్తాను. ఇంగ్లీష్లో ఐ విల్ పిక్ యూ అప్ అట్ 5 o'clock ఇన్ ద ఈవినింగ్. పుట్ ఆఫ్ వాయిదా వేయడం. నిన్న జరగవలసిన మీటింగ్ వచ్చే వారానికి వాయిదా పడింది. ద మీటింగ్ which was to take place yesterday has been put off to next week. Put on light వేయుట లేదా ధరించుట. For example, నీవు లైట్ వేయి. ఇంగ్లీష్లో you put on the light. ఆమె ఈ రోజు కొత్త చీర కట్టుకుంది. ఇంగ్లీష్లో she put on a new saree today. Put out light ఆర్పివేయడం. రాత్రి 11 గంటలకు మా ఇంటిలోని లైట్స్ అన్నిటినీ నేను ఆర్పివేశాను. ఇంగ్లీష్లో I put out all the lights in my house at 11 o'clock in the night. నెక్స్ట్ రింగ్ అప్ ఫోన్ చేయడం. ఆమె నాకు ఉదయం ఫోన్ చేసింది. షీ ర్యాంగ్ మీ అప్ ఇన్ ద మార్నింగ్. రన్ ఓవర్ వాహనం ఢీకొనడం. వాహనమును ఢీకొనడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు బడి పిల్లలు సిటీ బస్సు క్రింద పడిపోయారు. 2 school children were run over by a city bus. Set out బయలుదేరుట ప్రారంభించుట. కృష్ణ తన ఎన్నికల ప్రచారాన్ని తన సొంత గ్రామం నుండి ప్రారంభించాడు. ఇంగ్లీష్లో Krishna set out his election campaigning from his home village. Sum up అంటే ముఖ్యాంశాలను క్లుప్తంగా చెప్పడం. సమావేశపు ముఖ్యాంశాలను ఆమె నాకు చెప్పింది. She summed up the main points of the meeting to me. Switch over. వేరే పార్టీలోకి చేరిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి మారలేడు. ఇంగ్లీష్లో an honest politician can't switch over from one party to another. Take off. తొలగించుట. పాత బట్టలు విప్పేసి కొత్త బట్టలు వేసుకున్నాను. I took off my old dress and wore a new one. Take over. పదవి బాధ్యతలు చేపట్టడం. కమిషనర్ ఈ రోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. The commissioner has taken over charge today. Take place. సంభవించుట. ఆ సంఘటన నిన్న జగదాంబ జంక్షన్ వద్ద జరిగింది. That incident took place at Jagadamba Junction yesterday. Turn up. చేరుకొనుట, విచ్చేయుట. ముఖ్య అతిథి చివరి క్షణంలో విచ్చేశారు. The chief guest turned up at the last minute. Well to do, సంపన్నమైన. కృష్ణ సంపన్న కుటుంబానికి చెందినవాడు. ఇంగ్లీష్లో Krishna belongs to a well-to-do family.